ఈ ఎన్ఆర్టీసీని చూస్తే చుట్టుముట్టే పరిస్థితి వస్తున్నారు ఎయిర్పోర్ట్ దగ్గర తిరిగి వచ్చే వరకు రద్దీగా ఉన్నామంటే ప్రతి ఒక్క దేశంలో ఎన్ని వందల వేల మంది ఉన్నారంటే లెక్కలేనంతమంది ఉన్నారు నిరంతరం వెళ్లే పరిస్థితి వస్తూ ఉంది దీనికోసం నేను ఒకటే మీకు అందరికీ పిలిపిస్తున్న నాలడ్జీలో మీరు చూస్తే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలడ్జీకి ప్రాధాన్యత ఇచ్చాం నేను చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నాను మీరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో పుట్టారు మీరు కూడా రైతు కుటుంబంలో పుట్టారు చదువుకున్నారు ఐటీనో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు చేసి ప్రపంచం అంతా వెళ్ళారు అలాంటి నాలెడ్జ్కి కేంద్రంగా మన రాష్ట్రం తయారవుతుంది ఇటీవల కాలంలో పరీక్షల్లో చూస్తే కంటిన్యూగా స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత ఈరోజు డిపార్ట్మెంట్ మీరు చూస్తే టెన్త్ క్లాస్లో మ్యాథమెటిక్స్లో మనం నెంబర్ వన్ టెన్త్ క్లాస్లో ఓవరాల్గా నాలెడ్జ్లో నెంబర్ టూ ర్యాంక్ వచ్చాం ఢిల్లీ తర్వాత ఒకప్పుడు ఇరవై తొమ్మిదో ప్లేస్ నుంచి ఇప్పుడు రెండో ప్లేస్కి మొదటి ప్లేస్కి వచ్చాం ఇంకో పక్క మీరు ఆలోచిస్తే జేఈఈ పరీక్షలు పెడతారు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాంటి జేఈఈ పరీక్షల్లో పన్నెండు శాతం మన వాళ్ళకు సీట్లు వస్తున్నాయంటే అది తెలుగువాడి సత్తా ఈ భూమిలో ఉండే సత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన జనాభా నాలుగు నాలుగు పాయింట్ ఐదు శాతం ఈ దగ్గర దగ్గర ఇరవై శాతం అవుతుంది భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇది ఇరవై ఐదు శాతం ముప్పై శాతానికి పోవాలి ఒకప్పుడు బిడ్స్ బిలాని ఉండేది వాళ్ళు మన వాళ్ళు పోతే యాభై అరవై శాతం మన వాళ్ళే వచ్చేవాళ్ళ మెరిట్లో వాళ్ళు అప్పుడు ఆలోచించి ఇది బిడ్స్ బిలాని కాదు ఆంధ్ర బిలాని అయిపోతూ దీన్ని మార్చాలని మార్చారు మార్చిన తర్వాత కూడా నెంబర్ వన్ ఎవరంటే మనమే ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కానీ ఇక్కడ నేను ఒక పిలుపు మీకు ఇస్తున్నా ఈరోజు డాక్టర్స్ కూడా మీరు చూస్తే నీట్ పరీక్షలు పెడితే నేషనల్ లెవెల్లోకి వెళ్ళాం మనం అందులో కూడా మన రాష్ట్రంలో ఉండే సీట్ల కంటే అదనంగా ఆరు వందల సీట్లు మనం సాధించే పరిస్థితికి వచ్చాం దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు నేను రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ప్రతి ఒక్కరిలో కూడా నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని నేను ఆలోచిస్తున్నాను ఈరోజు అంతా మనం ఆలోచిస్తాం ఎవరు చురుగ్గా పనిచేస్తారంటే జూయిష్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అమెరికాలో పోతే వ్యాపారాలు వాళ్ళవే ఇంకో దేశానికి పోతే వ్యాపారాలు వాళ్ళవే ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే శక్తి జూయిష్యులకు ఉంది అది తెలుగువారి దగ్గర నుంచి నేను కోరుతున్నా ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశంలో చాలామంది విదేశాలకు వెళ్ళారు కానీ ఎవరు కూడా ఆంటర్ప్రెన్యూర్స్గా మారలేదు అది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే మారుతున్నారు ఇది శుభ పరిణామం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మీరు ఉద్యోగానికే పరిమితం కావడం లేదు ఉద్యోగం చేస్తానే ఆలోచిస్తున్నారు మీరు ఉద్యోగం చేస్తూనే ఆలోచించి నెక్స్ట్ లెవెల్లో ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడే మన ఐకానిక్ టవర్ చూశారు నేను అందులో ఒకటి చెప్పాను మన వాళ్ళకి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు జాతి ఫ్లాగ్ ఎగరాలి ఆ దేశంలో ఉండే ఫ్లాగ్ ఉంటుంది పక్కన మన ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ కూడా ఎగిరే పరిస్థితి రావాలి ఈ ఎంబ్లం ఉండాలి భారతదేశానికి ప్రతిష్ట పెట్టే దాంట్లో ముందుండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే ఆ ఎకానిక్ టవర్లో చెప్పాను గ్లోబ్ వేశారు రొటేషన్ కూడా పెట్టమన్నాను అన్ని దేశాలు పెట్టమన్నాను ఇక్కడికి వచ్చి ఎవరన్నా చూస్తే ఏ దేశంలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ దేశంలో ఆర్థిక వ్యవస్థలో ఎంత బాగా చేస్తున్నారు మొత్తం కూడా అందులో రిఫ్లెక్టెడ్గా ఆ రివాల్వింగ్ గ్లోబులో ఉండాలి అది స్ఫూర్తినివ్వాలి ప్రపంచానికి సేవ చేసే ఏకైక జాతిగా తెలుగు జాతి ఉండాలి అది ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష నెరవేరుస్తామని ఇక్కడే ఎన్ఆర్టీసీ చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకప్పుడు వేసిన విత్తనం ఇరవై ఏళ్లకు మునుపు ఐటీకి విత్తనం వేసాం ఇటీవల అమెరికాకి వెళితే అమెరికాలో మన వాళ్ళు కనపడినప్పుడు చాలామంది మేమంతా సిలికాన్ వ్యాలీలో ఉన్నాం కంపెనీ పెట్టాం నాలుగు వేల కోట్ల రూపాయలకు అమ్మాం వన్ బిలియన్కి అమ్మాం ఇలాంటివన్నీ చెప్పారు అది విన్న తర్వాత నేను ఎప్పుడో చెప్పేవాడిని ఎప్పుడు కూడా జీవితంలో ఒకటి సాధిస్తానే తృప్తి పడకూడదు తర్వాత ఏం ఎంజియాలను ఆలోచించాలి అందుకే నేను ఎన్నోసార్లు మీకు చెప్పింది నిరంతరం ఆలోచన విధానాన్ని పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే రాష్ట్రం విభజించబడింది విభజించిన తర్వాత దిక్కుదోచన పరిస్థితి అన్యాయం జరిగింది పొట్టగొట్టారు ఇంకో పక్క మామూలు కాదు రాజధాని లేదు కాలేజీలు లేవు ఇండస్ట్రీస్ లేవు మనకి టౌన్స్ లేవు సర్వీస్ సెక్టర్ లేదు దీనివల్ల ఆదాయం కూడా తక్కువ వస్తుంది అలాంటి సమయంలో నేను ఎక్కడా ధైర్యపడలేదు నేను ఒక ఆలోచన ఇచ్చాను ఇక్కడికి వస్తానే సింగపూర్కి వెళ్ళి మన మీద వాళ్ళకు అభిమానం ఉంది ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు ఉపయోగించుకుని నేను ఒకే మాట అడిగాను మాకు ఒక మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేసి ఇవ్వండి ఈ అమరావతి కంటే ఆరు నెలల్లో ఒక్క రూపాయి తీసుకోకుండా సింగపూర్ లాంటి కంట్రీ మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించారంటే అది ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ విశ్వసనీయత ఒక రోజులో రాలేదు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం మనం చేసిన శ్రమ మనం చేసిన అభివృద్ధి వల్ల వచ్చింది అదే సమయంలో ఇక్కడికి వచ్చిన ఒక విషయం అడిగాను ల్యాండ్ లేదు ఎక్కడ కట్టాలి అప్పుడు నేను ఆలోచించి ల్యాండ్ పోలింగ్ ఒక ఆలోచన వస్తే అందరితో నారాయణ మిగిలిన పుల్లారావు గారు అందరితో మాట్లాడినాక ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్ ఆలోచన తీసుకొచ్చాను నేను ఆ రోజు చెప్పింది రైతులకి మీరందరూ ఒప్పుకోండి మీరు ఒప్పుకుంటే మీకు లాభం వస్తుంది ఈ భూమి కంటే మూడు నాలుగు రెట్లు మీకు ఆదాయం పెరిగి మీ జీవితాలు బాగుంటాయి అని ఒక్క మాట నేను చెప్తే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పోలింగ్లో ఒక పైసా తీసుకోకుండా రైతులు ఇచ్చిన ఘనత రైతులది అర్థం చేసుకున్నారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాలు లేకపోతే ఇక్కడ మనం కూర్చునే పని కూడా లేదు దీని విలువ ఈరోజు నలభై నుంచి యాభై వేల ఉంటుంది యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇంకో పక్కన నాలుగు వేల ఇండ్లు ముమ్మరంగా పనులు అవుతున్నాయి అపార్ట్మెంట్స్ అన్నీ ఈరోజు ప్రపంచంలో ఉండే బెస్ట్ కన్సల్టెంట్స్ తీసుకొచ్చాం వాళ్ళందరినీ పెట్టి ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నారు అమరావతి రాజధాని కడడం చాలా కష్టమైన పని అదే సమయంలో అరుదైన అవకాశం అందుకే నేను ఈ యొక్క కష్టాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా టాప్ ఫైవ్లో ఒకటి ఉంటే చేయాలనేది నా ఆకాంక్ష నా ఆలోచన అని మీకు తెలియజేస్తున్నా ఇది అసాధ్యమేం కాదు ఇరవై ఏళ్ళకు మునుపు మీరందరూ కూడా అమెరికాకి వెళ్ళి లేదంటే వేరే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా మీరు రాణించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను ఆలోచించేది మీలో మీరు కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ మొత్తం ఒక ప్రతి ఒక్కరు కూడా నేను ఒక పిలిపించాను ఒక్కొక్క ఇంట్లో ఒక డిజిటల్ లిటరేట్ ఉండాలి కంప్యూటర్ లిటరసీ ఉండాలి అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్త కావాలి ఆంటర్ప్రెన్యూర్గా తయారు కావాలి ఇది అసాధ్యమేం కాదు ఏ పనైనా ఆ దృష్టితో మనం చూస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇది చూసిన తర్వాత పోయినసారి నేను అమెరికాకు వచ్చినప్పుడు కేపిఎంజీని అపాయింట్మెంట్ చేయమన్నాను ఈరోజు ఎన్ఆర్టీ ఉంది ఈ ఎన్ఆర్టీ వ్యవస్థ మీరు చూస్తే మీ సమక్షేమాన్ని చూడడానికి పెట్టాం ఎనభై వేల మంది ఎన్యుమరెట్ అయ్యారు ప్రపంచం మొత్తం ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మంది మన వాళ్ళు విదేశాల్లో ఉన్నారు గల్ఫ్లో కానీ అమెరికాలో కానీ యూరోప్ కానీ మొత్తం అన్ని దేశాల్లో ఉన్నారు అయితే ఈరోజు నేను ఆలోచించింది మీ యొక్క సంక్షేమం చూడడం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు ఎవరికైనా కష్టం వస్తే వ్యక్తిగతంగా మీరు చేయలేరు ఆ సమయంలో మీకు అండగా ఉండాల్సింది ఒక దేశం అండగా ఉండాలి ఒక రాష్ట్రం అండగా ఉండాలి అప్పుడే అవతల వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితికి వస్తారు ప్రెషర్ కూడా పెరుగుతుంది అలాంటివి చేసుకుంటూనే మీరు కూడా అందరితో కలిసి ముందుకు పోతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇటీవల మేమైతే ఒక సర్వే చేయించాం కేపిఎంజీ ద్వారా ఎట్ల మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని యాభై వేల మందిని కాంట్రాక్ట్ చేసి తొమ్మిది వందల ఆరు మంది స్పందించారు ఆరు వందల ఇరవై మంది పెట్టుబడులు పెడతామన్నారు నలభై ఐదు మంది అందులో చూస్తే కంపెనీలు ఉన్నాయి ఇప్పటికే నెంబర్ ఆఫ్ కంపెనీ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అయితే నలభై ఐదు కంట్రీస్ నుంచి స్పందించారు ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఇందులో ఏడు వందల పదహైదు మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు తొంభై ఏడు మంది ఆంటర్ప్రిర్స్ ఉన్నారు ఇరవై ఒక్క మంది స్టూడెంట్లు అదర్స్ వచ్చి డెబ్బై మూడు మంది ఉన్నారు ఇందులో కూడా శాలరీస్ వచ్చేవాళ్ళు ఐదు వందల ముప్పై ఆరు ఇంకో పక్క పారిశ్రామికవేత్తలుగా ఉండేవాళ్ళు దగ్గర దగ్గర ఎనభై నాలుగు మంది ఉన్నారు ఇందులో ఇంకా ఫర్దర్గా మీరు చూస్తే ఇరవై రెండు మంది ఇరవై రెండు పర్సెంట్ ఇందులో వ్యాపారాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంతమంది వివిధ స్థాయిల్లో ఉన్నారు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈరోజు మీరు ఆలోచించింది మొత్తం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ ఆ దేశంలో కానీ మన దేశంలో కానీ మీరు పరిశ్రమలు పెట్టే పరిస్థితి రావాలి నేను దాంట్లో కూడా మీరు అందరూ ఇక్కడ ఉన్నారు పొయ్యే లోపల ఇంకొక వర్క్షాప్ పెట్టుకోండి ఎన్ఆర్టీ సాంసరావు ఉన్నాడు రవి గారు ఉన్నారు మీరు వర్క్షాప్ పెట్టుకొని ఆలోచించాల్సింది భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ఈరోజు ఒకసారి అమెజాన్ డాట్ కామ్ ఉంది లేకపోతే ఫ్లిప్కార్ట్ ఉంది ఆలీ బాబా ఉంది ఇంకా చాలా కంపెనీలు వచ్చాయి వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అని మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు రాబడుతున్నారు నేను మిమ్మల్ని అందరినీ అదే కోరుతున్నాను ఈరోజు మీరు వివిధ దేశాల్లో ఉన్నారు అనేక టెక్నాలజీస్ మీకు అందుబాటులో ఉంటాయి అనేక కంపెనీలు ఉంటాయి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఏం చేస్తే మీరు ఉపయోగపడుతుందో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని మీకు ఐటీ నాలెడ్జ్ ఉంది ఈ ఐటీ నాలెడ్జ్ ఉపయోగించుకుంటే మీ ఊర్లోనే చేయాలంటే మీరు ఊర్లో చేయొచ్చు రాష్ట్రం అంతా చేయొచ్చు అంటే రాష్ట్రం అంతా చేయొచ్చు గ్లోబల్ కమ్యూనిటీ కావాలంటే గ్లోబల్ కమ్యూనిటీ చేయొచ్చు లేదంటే లిమిటెడ్గా పోవాలంటే లిమిటెడ్ పోవచ్చు అది మీ నాయకత్వం సమత పైన ఆధారపడుతుంది ఇది ఇంత ములుపుండే ప్రపంచం కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రపంచంలో ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి ఒక వ్యక్తి ఒక ఆలోచన ప్రపంచాన్ని మారుస్తున్నారు ఒక వ్యక్తి ఒక ఆలోచన సంపద సృష్టిస్తుంది ప్రపంచానికి మెరుగైన సేవలు అందిస్తాయి ఈరోజు ఊబర్ చూశారు అది కూడా అదే కాన్సెప్ట్ ప్రపంచంలో ఉండే ట్యాక్సీలన్నీ ఆన్లైన్లోకి వచ్చేసాయి నలభై పర్సెంట్ ఎఫిషియన్సీ ఉంటే అది డెబ్బై ఎనభై పర్సెంట్కి వెళ్ళిపోయింది కడాన ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆలోచించింది ఇంటింటికి చెత్త కలెక్ట్ చేస్తే కలెక్ట్ చేసిన వెంటనే క్లౌడ్కి వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే అక్కడ క్యూఆర్ కోడ్ కానీ ఆర్ఎఫ్ఐడి పెట్టి నేరు క్లౌడ్లో పెట్టి ఆ ఊర్లో పర్సంటేజ్ ఎంత చేశారో చూసే పరిస్థితికి వస్తున్నాం ఇంకో పక్క మీరు చూస్తే ఊర్లో ఉండే పేడంతా కూడా పశువుల పేడ ఊబరైజేషన్ కాన్సెప్ట్ పెట్టి ఐదు వందల మంది మూడు నాలుగు గంటలు కష్టపడే ఆ పేడ తీసిపోయి దెబ్బలో వేయడం పొలానికి తీసుకపోవడం బట్టలని ఖరాబ్ కావడం పరిస్థితి వస్తే ఊబరైజేషన్లో నూటికి నూరు శాతం అన్ని పంచాయతీల్లో ఈ పశువుల పేడ కలెక్ట్ చేసి మళ్ళీ పొలానికి పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక వినూత్నమైన ఆలోచన మీరు గుర్తుపెట్టుకోవాలి దానివల్ల లాభం లేదు నాలెడ్జ్ నష్టం లేదు ప్రభుత్వానికి కూడా పది రూపాయల లాభమే వస్తుంది వేస్ట్ నుంచి కూడా వెల్త్ క్రియేట్ చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది అలాంటి ఆలోచనతో మీరు ముందుకు రండి మీకు అండగా మేము ఉంటాం కొంతమంది ఎంత ల్యాండ్ అడుగుతా ఉంటారు అది కాదు కడాను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రపంచం మొత్తం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాం ఈ సంవత్సరం ఐదు లక్షల రైతులు దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాం ఇది ఒక చరిత్ర ప్రపంచంలో ఉండే యుఎన్ఈపి కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అందరూ అసోసియేట్ అవుతున్నారు ఈరోజు మనం తినే తిండి కెమికల్ ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడి పెస్టిసైడ్స్ వాడి అది తింటున్నాం అందుకే అనేక సమస్యలు మనకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఉపయోగించి నేను ఒకటి ఆలోచిస్తున్నాను భవిష్యత్తులో ట్రేసబులిటీ ఆఫ్ యువర్ ఫుడ్ ఈరోజు అక్వాకల్చర్ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది దాని హిస్టరీ ఏంటి అలాంటి ట్రేసబులిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఈరోజు ఇన్సిస్ చేస్తున్నారు టెక్నాలజీ పెనిట్రేషన్ అంత ప్రగాఢంగా ఉంది గ్రౌండ్ వాటర్ మీరు చూస్తే రియల్ టైంలో చేస్తున్నాం రెయిన్ఫాల్ రియల్ టైంలో చేస్తున్నాం వెదర్ ఫోర్కాస్టింగ్ రియల్ టైంలో చేస్తున్నాం టెంపరేచర్ రియల్ టైం హెయిల్ స్టామ్స్ కానీ థండర్ బోల్డ్స్ కానీ రియల్ టైం చేస్తున్నాం ఇవన్నీ చేసినప్పుడు అగ్రికల్చరే కాదు అన్ని విషయాల్లో మనం రియల్ టైం పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు అన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని ఆన్లైన్లో పెట్టాం బయోమెట్రిక్ అథెంటికేషన్తో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అయినాక మళ్ళా ఒక ఫోన్ పంపిస్తున్నాను నీకు సక్రమంగా అందిందా లేదా అని ఇది ఒక వినూత్నమైన ప్రయోగాలు టెక్నాలజీ రోజు చూస్తే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కానీ వాళ్ళకి ఇచ్చే సిటిజన్ సర్వీస్లో కానీ డెవలప్మెంట్లో కానీ దగ్గర దగ్గర దినానికి పదహైదు లక్షల ఫోన్లు ఐవీఆర్ఎస్ ద్వారా పంపించి రెండు వేల మంది కాల్ సెంటర్లో కూర్చొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే పనులన్నీ వాళ్ళకు కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళు చెప్తే మొత్తం కరెక్ట్ చేస్తున్నాం డిసెంబర్కంతా మీరు డిసెంబర్ కూడా కాదు అక్టోబర్కి అంతా మనిషికి ఎట్లయితే బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ అథెంటిసిటీ ఉందో భూములకు భూధార్ అథెంటిసిటీ తీసుకొస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేసే తప్ప ఎవరు కూడా అది కూడా మీ వేలు ముద్రో కను రెప్పో లేకపోతే మీ ఫోటో పెట్టి చేసే తప్ప ఎవ్వరూ మానిపులేట్ చేయలేరు మీరు ఆంధ్రప్రదేశ్లో భూమి కొంటే మరిచిపోండి ఎవ్వరు ఏమీ చేయలేరు ఆ భూమి సేఫ్గా ఉంటుందని కూడా మీకు హామీ ఇస్తున్నా ఇలాంటివి చాలా వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం టైము తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది నా లాంగ్వేజ్ మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్ వివిధ దేశాల్లో ఉన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నారు వాళ్ళు కూడా మనం మారిన ఒకప్పుడు పేదరికమే సింగపూర్ ఉంది యాభై ఏళ్ళకు మనపు పెద్ద దేశం కాదు ఒక ఫిషర్మెన్ విలేజ్ నీళ్లు లేవు భూమి లేదు అలాంటి దేశాన్ని ఈరోజు చూస్తే ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దేశంగా తయారు చేసి మొన్నే మీరు చూశారు అటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కానీ అదే మరి నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ కానీ ఇద్దరికి కూడా సింగపూర్ వేదికగా చేసుకున్నారంటే ఆ శక్తి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యాభై ఐదు చేశారు ఇలాంటివన్నీ ఉన్నాయి నేను కూడా ఒక విజన్ పెట్టుకున్నాను ఆ విజన్ రెండు వేల ఇరవై రెండుకి భారతదేశంలో మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలి ఇరవై తొమ్మిదికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి అభివృద్ధి కాదు ఆనందాన్ని కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం రెండు వేల యాభైకి ప్రపంచంలోని అత్యున్నతమైన స్థానం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది దానికి హెడ్ క్వార్టర్ కింద రాజధాని కింద ఈ అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు కూడా మీకు ఎన్ఆర్టీస్కి అందరికీ ఒక విజన్ ఇస్తున్నా ఆ విషయం కూడా మీరు చూస్తే ఆ దేశంలో సేవలు చేసి జన్మభూమి రుణం తీర్చుకుంటూనే మీరు పెట్టుబడులు పెట్టండి గ్రామాల అభివృద్ధికి తోడ్పడండి గ్రామాలతో అనుసంధానం కండి బంధువుల్ని మరిచిపోవద్దండి పుట్టిన ప్రదేశాన్ని మరిచిపోవద్దండి మీతో పుట్టిన వ్యక్తులు కూడా మరిచిపోవద్దని కోరుతున్నా అందుకనే సంక్రాంతి మాసంలో జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి మళ్ళీ అందరికీ రిమైండ్ చేస్తున్నాం మన వృత్తిరీత్యా మన క్యారియర్ కోసం మనం ఎక్కడికెక్కడికో వెళ్తాం కానీ సంవత్సరానికి రోజు కనీసం మీరు పుట్టిన జన్మభూమికి వెళ్ళి నీతో కలిసి పుట్టినటువంటి వ్యక్తులతో కలిసి ఒకరోజు రెండు రోజులు మీరు గడిపితే అందులో ఆనందం దీంట్లో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీకు అండగా ఉంటా ప్రపంచంలోని తెలుగు జాతిది ఒక సక్సెస్ స్టోరీగా చూడాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష అది జరుగుతుంది అందుకు మీరు నాయకత్వం వహించాలని అన్ని దేశాల్లో తెలుగు జాతి ఆత్మ ఆత్మగౌరవాన్నే కాదు శక్తి సామర్థ్యాన్ని చాటి చెప్పాలని దానికి మీరు ముందుకు రావాలని మరొక్కసారి కోరుకుంటూ ఇప్పుడే రవి గారు ఈ ఈ కంపెనీ మనం ఎన్ఆర్టీ టవర్ గురించి వన్ ఆఫ్ ది బెస్ట్ ఐకానిక్ టవర్ క్రియేట్ చేస్తున్నారు చాలా సంతోషం మీరు రాను రాను ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి వస్తే మీరే డిఫరెన్స్ చూస్తారు మీ అందరికి కూడా ఈ అమరావతి ఒక కేంద్రంగా తయారు కావాలి మీరందరూ ఇక్కడి నుంచి రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా మీకు సహకరిస్తాం ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ని పెట్టి దేశంలో కూడా మీరు అనేక విషయాల్లో ఒక వ్యవసాయం ఒక లేకపోతే సర్వీస్ సెక్టర్ ఒక టూరిజం ఒక ఎడ్యుకేషన్ ఒక హెల్త్ ఏదైనా తీసుకోండి మీరు మీరు తీసుకొని నాలెడ్జ్ని మీరు తెచ్చుకొని ఐటీ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని మీ నాయకత్వంతో మీరు పనిచేయడం మొదలు పెడితే మీరు ఎంతవరకైనా పోయే అవకాశం ఉంది అదే ప్రపంచంలో ఇప్పుడు జరిగాయి అవన్నీ మీరు చూస్తున్నారు అందులో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన ఫీల్డ్స్ మీరు అనుసంధానం చేయగలిగితే నాయకత్వం ఇవ్వగలిగితే వండర్ చేసే పరిస్థితి వస్తుంది అది చేయడానికి ముందుకు రావాలని మిమ్మల్ని అందరు కోరుకుంటూ ఈరోజు చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఒకప్పుడు మీ ఉద్యోగాల కోసం ప్రపంచం మొత్తం ప్రమోట్ చేసి మళ్ళీ మీరందరూ ప్రపంచమంతా ఉండవే కాదు మన రాష్ట్రంలో మీకంటూ ఒక స్థావరం ఉండాలి ఒక కేంద్రం ఉండాలి అలాంటి ఎన్ఆర్టీ బిల్డింగ్కి ఒక ఐకానిక్ బిల్డింగ్కి ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా సంతోషం దీన్ని అన్ని దేశాల్లో మీరు ప్రచారం చేయాలి చెప్పాలి నేను ఇచ్చిన విషన్ కానీ నేను మీరు ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం మీరు ఒకరు పది మంది చెప్పడం పది మంది వంద మంది చెప్పడం వంద మంది వెయ్యి మంది చెప్పడం ఎవరైనా ఈ ప్రాసెస్లో ఒకరిద్దరు ఫెయిల్ అయితే మళ్ళా చేయూతనివ్వడం వారిని కూడా ముందుకు తీసిపోయే బాధ్యత చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం ఆ లక్ష్య సాధనలో మీరందరూ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఎంతో చక్కటి సందేశాన్ని అందించిన ముఖ్యమంత్రి వర్యులకి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎన్ఆర్టీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ని మిగతా అన్ని ఫ్లాగ్స్ కన్నా మన రాష్ట్రం పైనుంది అని మనం అనిపించుకుని గర్వపడే గర్వపడదగ్గ పరిస్థితుల్లోకి తీసుకొస్తామని ఏపీఎన్ఆర్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను సార్ మెంబర్స్ ఫ్రమ్ ఏపీఎన్ఆర్టీ మన ఈరోజు ఈ ఐకాన్ బిల్డింగ్ క్రియేట్ అవ్వడానికి కారణమయ్యి పునాదిని కల్పించి మనకు ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని ఇచ్చిన మనుషులను ఈరోజు మనం డోనర్స్ పేర్లండి శ్రీమతి విజయ ముల్పూర్ ఐ ప్లీజ్ కాల్ యూ అపాన్ దస్ డాయస్ శ్రీ తేజానంద్ గౌతమ్ ముల్పూర్ మిస్టర్ శశికాంత్ వల్లిపల్లి మిస్టర్ రఘునాథ బాబు వడ్లమూడి శ్రీ కిరణ్ వేమూరు శ్రీ రాధాకృష్ణమూర్తి రావి వీరందరినీ వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు వీరందరి కారణంగానే ఈరోజు ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ని మేము స్టార్ట్ చేయగలిగాము వారెంతో సహృదయంతో ఈ దాతలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని మన నవ్యాంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడానికి ఒక పునాదిని మనం క్రియేట్ చేయాలి మన ఏపీఎన్ఆర్టీకి ఒక ఐకానిక్ టవర్ని మనం ఈరోజు ఇక్కడ రాయపూర్లో మనం తీసుకురావాలి మన జెండాని పైకి ఎగరదీయాలి ఒక గర్వకారణం కావాలి మన నవ్యాంధ్రప్రదేశ్ అని ఒక సద్భావంతో సత్ హృదయంతో ఇంట్రెస్ట్ ఫ్రీగా లోన్ ఇచ్చి మన ఈ పునాదిని క్రియేట్ చేయడానికి దోహదపడ్డారండి ఈరోజు వచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి శ్రీ కొల్లు రవీంద్ర గారికి శ్రీ నక్కా ఆనంద్ బాబు గారికి శ్రీ శవన్ కుమార్ గారికి శ్రీ నన్నపేని రాజకుమార్ గారికి శ్రీ రాధాకృష్ణమూర్తి రావి శ్రీ తేజానంద్ గౌతమ్ ముల్పూర్ శ్రీ శశికాంత్ వల్లిపల్లి శ్రీ రఘునాథ్ బాబు వడ్లమూడి శ్రీ కిరణ్ వేము కృతజ్ఞతలు అండి ఇప్పుడు చూడొచ్చు మన గౌరవ ముఖ్యమంత్రులు ద విజనరీ లీడర్లు గజమాలతో సత్కరించారు